జీవో నైన్టీ నైన్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవో నైన్టీ నైన్ అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు చెప్పాలని ప్రభుత్వాన్ని చట్టబద్ధత వివరాలు అందజేయాలని ఆదేశించింది జీవో నైన్టీన్ సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రామ్ గూడాకు చెందిన డి లక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పరిపాలనాపరమైన అధికారాలు చెల్లవన్నారు జీవో నైన్టీ ద్వారా జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు అప్పగించిందని ఇది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమన్నారు జీహెచ్ఎంసీ అధికారాల కింద హైడ్రా పనిచేయటం చెల్లదని చెప్పారు అఖిల భారత సర్వీస్ ఉద్యోగి కార్యదర్శి హోదా కంటే తక్కువ కాని అధికారి కు నేతృత్వం వహిస్తారని జీవోలో పేర్కొన్నప్పటికీ దానికి విరుద్ధంగా నాన్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహిస్తున్నారన్నారు సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మండలం ఐలాపూర్లో సర్వే నెంబర్ వన్ నైన్ బై ట్వంటీ వన్ లెవెన్ హండ్రెడ్ బై ట్వంటీ టూలో పిటిషనర్ కు చెందిన పంతొమ్మిది పాయింట్ రెండు ఏడు ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు వ్యవసాయ పరికరాలు కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాలను ఈ నెల మూడున హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిందన్నారు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందని చెప్పారు విన్న న్యాయమూర్తి చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని హైడ్రాని ప్రశ్నించారు హైడ్రా పనితీరు ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించారు ఇతర శాఖల అనుమతులు మంజూరు చేసిన తర్వాత ఎలాంటి వివరణ కోరకుండా నోటీసులు ఇవ్వకుండా ఏ అధికారంతో కూల్చివేస్తారని అడిగారు హైడ్రాను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో నైన్టీ నైన్ ను చట్టబద్ధత లోపించిందని దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు విచారణను వచ్చే నెల మొదటి వారానికి వాయిదా ఇదిలా ఉంటే హైడ్రా తర్వాత నగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి కంప్లైంట్స్ పరిశీలిస్తున్న బల్దియా కమిషనర్ అమ్రపాలి ఆయా ఫిర్యాదుల్లో కొన్నిటిపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తున్నారు హైడ్రా ఏర్పడక ముందు నెలకు యాభై నుంచి అరవై వరకు మాత్రమే ఫిర్యాదులు రాగా గత రెండు నెలలుగా జీహెచ్ఎంసీకి ఇల్లీగల్ నిర్మాణం పైగా ఇందులో రెండు వందలకు పైగా ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు విచారణకు ఆదేశించినట్టు తెలిసింది మొత్తంగా హైడ్రా చర్యలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలేమో కానీ పేద మధ్య తరగతి వారికి తీవ్ర ఇబ్బందులుగా మారాయి